ఇక ఎస్సీసీపై వైసీపీ మంత్రుల ఎదురుదాడి కొనసాగుతోంది. రాజకీయ నిమ్మగడ్డ రాజకీయ నేత మాదిరిగా వ్యవహరిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. అందుకే తాము గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఎలక్షన్స్ కి వ్యతిరేకం కాదు. ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టినా వైఎస్ఆర్సీపీదే విజయం. ఎందుకంటే ప్రజలు మన నమ్మకంతో విశ్వాసంతో గెలిచి ఓట్లేసి 151 సీట్లు 50% ఓట్లు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మరి ఆయన వచ్చిన తర్వాత ఒక ఎలక్షన్ కమిషనర్లా కాకుండా ఒక రాజకీయ నాయకులాగా విమర్శలు చేయటం ఆయన అంతవరకు సబబు. ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆయన ఎలాంటి విమర్శ చేయకపోతే మేము కూడా విమర్శలు చేయము. ఆయన ఒక ఎలక్షన్ అధికారిగా ఉంటే మేము కూడా ఆయన అధికారిగా కూర్చొస్తాం, గౌరవిస్తాం. మరి ఆయన నేను అనుకుంటాం మరి ఎలక్షన్స్ ఇది అయిపోయిన తర్వాత మరి రాజకీయాలకు వద్దాం అనుకుంటారో నాకు తెలియదు. తప్పనిసరిగా ఆయన పని ఆయన చేసుకుంటే మా పని మేము చేసుకుంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ వ్యవస్థకు ఉండే గౌరవం, ఏ వ్యవస్థకు ఉండే పని సర్వస్థకు ఉంది. మనం పరస్పరం ఉండి సహకరించుకోవాలి. కానీ ఈ రకంగా వారు రాజకీయ నాయకుల మాదిరి విమర్శలు చేయటం, లెటర్లు రాయటం, అధికారులను డిమోరలైజ్ చేయటం ఎంతవరకు సబబు అనేది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతున్నాను.